ఎక్స్క్యూజ్ మీ మహబూబ్, హర్యానా అక్కడ గిరగిరా తిరిగిన తర్వాత ఆగిన తర్వాత వచ్చి గంట కొట్టి నేను అడిగిన క్వశ్చన్ కి మీ సమాధానం చెప్పేది, కాకపోతే మీరు అక్కడ ఉన్నప్పుడే నేను చెప్పేస్తాను. ఓకే సార్. సో వెళ్ళండి అయితే. క్వశ్చన్ ఏంటంటే, రేసు గుర్రం సినిమా చూసారు కదా, దాంట్లో బ్రహ్మానందం గారు పాత్ర పేరేంటి? ఎవరు ఫస్ట్ గంట కొడుతున్నారో వాళ్ళు చెప్పాలి. ఓకేనా? గిరగిరా స్టార్ట్. రేసు గుర్రంలో బ్రహ్మానందం గారు పాత్ర పేరేంటి? 5 4 3. సరే, ఇంత సడన్ గా అసలు ఏం గుర్తు రావట్లేదు. తిరిగి 1. రైట్ ఆన్సర్. మహబూబ్, నువ్వు నా పక్కన ఉండి ఏం చేసి జస్ ఇప్పుడు 3 క్వశ్చన్లకి వీళ్ళు ఇద్దరు ఆడతారు. బాహుబలి సినిమాలో యాక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోల పేరు ఏంటి? ప్రభాస్ గారు, రానా గారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్, నాకు థర్డ్ క్వశ్చన్. కొంచెం తక్కువ తిప్పు, 15 లక్షలు ఇస్తా. నా థర్డ్ క్వశ్చన్, అరుంధతి సినిమాలో సోను సూద్ పాత్ర పేరేంటి? పశుపతి. పశుపతి సార్, తల కూడా తిరుగుతుంది సార్. అంటే ఐఎమ్ షూర్ సార్, పశుపతి నిజంగా తిరుగుతుంది సార్. నిజంగా తిరుగుతుంది. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. ఈ అమ్మాయిలు అబ్బాయిలు గిర్రగిర్ర తిప్పుతూ ఉంటారు కదా సార్, వీళ్ళకి అలవాటు ఉంటుంది సార్. మాకు అంత తిరిగి అలవాట్లేదు. అలవాట్లేదు. ఓకే, వెళ్ళండి మళ్ళీ. ఈ 4th క్వశ్చన్ కి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఈ రోజు విన్నర్స్ అవుతారు, ఎపిసోడ్ విన్నర్. ఓకేనా? ఓకే సార్. నా లాస్ట్ క్వశ్చన్, అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన మొదటి చిత్రం పేరు ఏమిటి? ఇది
ఇదొక్కటి నాకు లైఫ్ లో అలవాట్లేదు. అలవాట్లేదా? ఏంటి సినిమా పేరు ఏంటి? గంగోత్రి. గంగోత్రి? గంగోత్రియా సార్? సార్ సార్ అంటే ఇంకో సినిమా కూడా ఉంది సార్, బట్ హీరోగా అయితే గంగోత్రియా సార్. రైట్ ఆన్సర్. హర్యానా, సో నీకు గిఫ్ట్ తో పాటు ఇందులో చెట్టు కూడా ఉంది, జాగ్రత్తగా నీ పేరు రాస్తుంది. సో ఆల్ ది బెస్ట్ హర్యానా. థాంక్యూ సార్. వెల్కమ్ టు ఆలీతో ఆల్ ఇన్ వన్. పార్క్కి వెళ్తే వినోదం, సినిమాకి వెళ్తే ఆనందం, బీచ్కి వెళ్తే సంతోషం, జాతరకి వెళ్తే సంబరం. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అన్నిటినీ మిక్సర్ చేసి మిక్సర్ పోటం లాగా మీకు అందిస్తుంది మా ఆలీతో ఆల్ ఇన్ వన్. ముగ్గురు సెలబ్రిటీలు రెడీగా ఉన్నారు, ఏమాత్రం ఆశ చేయకుండా వాళ్ళ ముగ్గురు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అలీ వర్సెస్ అలీ, వాట్ ఇస్ దిస్? ఫుల్ పవర్, ఫుల్ పవర్. నీకు గుర్తుందా ఫస్ట్ నువ్వు హీరోగా? నేను దాంట్లో క్యారెక్టర్ చేశాను. మీరు చాలా బిజీ షెడ్యూల్ టైంలో ఒక వన్ డే కోసం, ఒక టూ డేస్ కోసం మీరు వైజాగ్ వచ్చి షూటింగ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళారు. ఎస్ ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎలా ఉన్నారు ఫ్యామిలీ? ఫ్యామిలీ అందరు బాగున్నారు సార్, సూపర్ హ్యాపీ, వెరీ నైస్. ఓకే, వెల్కమ్ టు ఆలీతో ఆల్ ఇన్ వన్. నీకు అవకాశం లేదు. హరియానా ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఈటీవీ విన్ లో ఒక షో రాబోతుంది, నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. ఏ ఊరు మీది? రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా తాండూరు. ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతోనా, ప్యాషన్ తోనా, లేకపోతే ఎలాగా? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అంటే నా అవసరాలు. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. అదే టైంకి మా మమ్మీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది హైదరాబాద్ కి. అదే టైం లో మా ఫ్రెండ్ కి నేను బాగా పాస్ అయిపోయాను. మా మమ్మీ హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, నేను యాంకరింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న. నా బొంద యాంకరింగ్ కాదు, ఏం కాదు, కానీ కట్ చేస్తే 5 ఇయర్స్ నేను యాంకర్ అయిపోయా. నిజంగా ఇదైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వెల్కమ్ టు అలీ తో ఆల్ ఇన్ వన్. ఓకే బావా. హాయ్ బాబు, హౌ ఆర్ యూ? హలో సార్ అలీ గారు. సో ఏంటి మీ షర్ట్ మీద బి అని వేసుకొచ్చా? ఏంటి శ్రీలంకలో బాగా చిల్లయ్యావంట? ఎవరెవరు ఈ బ్యాచ్? ఎంత మొత్తం? తొట్టి గ్యాంగ్ అంతా ఉంది సార్, ఒక 10-15 మంది అందరం అక్కడే వెళ్ళాం. సో ఓకే, సో వెల్కమ్ టు అలీతో ఆల్ ఇన్ వన్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.